కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖారావంలో ఎంపీపీ పర్వత రాజబాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన మండల కన్వీనర్ల సమావేశంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా వల్ల మీకు మీ కుటుంబాలకు మంచి జరిగిందని అనుకుంటే నాకు ఓటు వేయండి, లేదంటే వద్దు అని ప్రకటించగలిగితే ఏకైక దమ్మున నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. చాలా మంచి పేరు సంపాదించుకుని ఈ వ్యవస్థ విధానాల మీద ఇతర ముఖ్యమంత్రులందరూ కూడా ఈ వానగ్రి వ్యవస్థ విధానాన్ని కూడా మనం కూడా తప్పకుండా మన రాష్ట్రాల్లో చూసుకోవాలని చెప్పేసి ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ పంపించి ఓ సమూహంగా కూడా రాబోయే రోజుల్లో మనం కూడా మన రాష్ట్రం ప్రవేశపెడతామని చెప్పేసి ఆలోచించే సందర్భం కూడా మనం టీవీలో పేపర్లు కూడా చూసాం. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు కలిసి సందర్భం జరుగుతుంది వేరే ఈ రాష్ట్రంలో. ఎవరు ఊహించలేదు తెలుగుదేశం జనసేన, అదే కాకుండా బీజేపీ పార్టీ రాబోయే రోజుల్లో తిరిగి కూడా కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసినప్పుడు కూడా ఆశ్చర్యపోవడం పని లేదు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఓడించాలని దృక్పథంతో పనిచేసే సందర్భం జరుగుతుంది తప్పించి ఎన్ని పార్టీలు కలిసినా ఎంతమంది ఏకమైనా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఓడించే సత్తా ఈ రాష్ట్రంలో ఎవరు తెలుసుకుంటున్నారు. కారణంటే 29 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో, వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వం బాధ్యతలు అప్పచెప్పి రాబోయే ఎలక్షన్లో అందరూ కూడా సమన్వయంగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ప్రయత్నం చేయడం దృక్పథంతో చాలా చక్కటి సమావేశాలు ఏర్పాటు చేయండి, మీరు అందరినీ కూడా సమన్వయంగా నడిపించండి అని చెప్పేసి మాట్లాడే సందర్భంగా ఈవేళ నియోజకవర్గంగా ప్రతి మండలంలో కూడా కన్వీనర్లను అలాగే కూడా వాలంటీర్లు కూడా సమావేశాలు పెట్టి వాళ్ళకి ఉన్నటువంటి బాధ్యతని చాలా విపులంగా కూడా చెప్పే సందర్భం కూడా జరిగే విధానం అని మీ అందరికీ మనం చేస్తున్నాను.